పెట్టిన వారికి పెట్టుకున్నంత పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు అనాథ స్త్రీలు ఒకే చోట ఉండేవారు వాళ్ల ఇళ్ళు వేరైనా కప్పులు కలిసే ఉండేవి ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసు వారు ఇద్దరికీ ఎవరూ లేరు అయితే వారిలో ఒక పెద్ద తేడా ఉండేది ఒకతే అచ్చగా తన సౌఖ్యము తన క్షేమము చూసుకునేది రెండవ స్త్రీ ఎప్పుడూ ఇతరుల సుఖం కోరేది ఎవరికే కష్టం వచ్చినా ఆదుకునేది ఈ స్త్రీలుండే ఇళ్లకెదురుగా ఒక బౌద్ధ సన్యాసుల మఠం ఉండేది అందులో ఉండే భిక్షువులు అస్తమానము ధ్యానం చేయటము తమ ఆవరణలో తోట పనులు చెయ్యటమో ప్రజలకు సహాయపడటమో చేస్తుండేవారు ఈ అనాథ స్త్రీలకు కూడా వాళ్లు సహాయపడుతుండేవాళ్లు ఒకనాటి రాత్రి పెద్ద గాలివాన సాగింది స్వార్థం స్త్రీ భోజనానికి కూర్చుని ఉండగా ఎవరో తలుపు తట్టారు ఆమె గబగబా వంటపాత్రలు దాచిపెట్టేసి వచ్చి తలుపు తెరిచింది ఈ గాలివానలో ఎవడో తలదాచుకొని వచ్చి ఉంటాడు భోజన పదార్థాలు వాడి కళ్లపడ్డాక తినమనకుండా ఉంటే బాగుండదు అనుకున్నదామె కానీ తీరా తలుపు తెరిచేసరికి బౌద్ధ సన్యాసి ఒకడు లోపలికి వచ్చాడు వానకు తడవకుండా అతను ఒక గూడ కప్పుకుని చేత ఆమెకు అతని ముఖం సరిగా కనిపించలేదు నీ భోజనానికి అంతరాయం కలిగించినట్టున్నాను అన్నాడతను ఈ సంగతి అతనికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతూ ఆమె అతనిని భోజనం చెయ్యమని ఆహ్వానించింది తనకు పదింతలుగా ప్రత్యుపకారం జరుగుతుందన్న నమ్మకం ఉన్నప్పుడు ఆమె చాలా దాతృత్వం కనపరిచేది సన్యాసి తనకు భోజనం వద్దన్నాడు అతను తన కోసం ఏమైనా తెచ్చాడేమోనని ఆమె అతన్ని చాలా శ్రద్ధగా పైనుంచి కిందకి పరీక్షించింది కానీ అతని చేతిలో గాని ఆమెకు లాంటిదేమీ కనిపించలేదు ఇప్పుడు ఆమె అతని ముఖం కేసి చూసింది అది ఆమెకు పరిచితమైన ముఖం కాదు ఆ ముఖం కొత్తగా కనిపించడమే కాక మామూలు బౌద్ధ సన్యాసుల ముఖాలలాగా మొరటుగా కూడా లేదు గుడ్డి వెలుతురులో కనిపించినంత మటుకు అది నేవలంగానో ప్రకాశవంతంగానో ఉండి బుద్ధ బుద్ధభగవానుణ్ణి జ్ఞాపకం చేస్తున్నది అయితే ఆమెకు బౌద్ధ సన్యాసి ముఖం కంటే అతను తనకు ఏ విధమైన సహాయం చేయగోరి గాలివానలో వచ్చాడో తెలుసుకోవాలన్న తహతహ జాస్తి అయ్యింది గాలివాన చాలా దారుణంగా ఉన్నది ధనికుల ఇళ్ళు ఎంత సుఖవంతంగా ఉంటాయో ఇలాంటి సమయంలో తెలిసి వస్తుంది కానీ పాపం దిక్కులేని వాళ్ల ఎముకల్లో గుంజు కూడా ఈ వానకు కరడగట్టిపోతుంది కదా అన్నాడు సన్యాసి కాదా మరి దయాపరులు సహాయం చేయకపోతే ఇలాటప్పుడు అనాథల గతి ఏం కానో అన్నది ఆమె బిడ్డ ఆ ఉద్దేశంతోనే నేను ఈ వానలో పడి ఇక్కడికి వచ్చాను అన్నాడు సన్యాసి పుణ్యాత్ముడవు తండ్రి అన్నదామె దానం చేసిన వారే పుణ్యాత్ములమ్మా నీకు పుణ్యం సంపాదించుకునే అవకాశం వచ్చింది నీకన్నా హెచ్చు కష్టంలో ఉన్నవాళ్లను నీవి రాత్రి ఆదుకోవాలి ఇద్దరు దిక్కులేని వ్యక్తులు మఠానికి చేరుకున్నారు పిడుగుపడి వారి ఇల్లు కాలిపోయింది వారికి గల సమస్తము కాలిపోయింది వాళ్ళు మళ్ళిన వాళ్ళు దిక్కులేని వాళ్ళు ఈ గాలివానలో చిక్కుపడిపోయారు వాళ్ళకివ్వాలంటే మా మఠంలో ఏమీ లేదు ఈ రాత్రి వాళ్ళు సుఖంగా పడుకునేటందుకేమైనా ఇస్తే తెల్లవారగానే నీ వస్తువులు నీకు అప్పగిస్తాం అన్నాడు సన్యాసి ఆమె తన చిరాకును దాచుకోలేక పేదరాలిని అనాధను ఎవరన్నా ఇస్తే పుచ్చుకోవలసిన గాని నేనేమి ఇవ్వగలన్నాయన నాకంటే కలిగిన వారెవరూ ఈ ఊళ్ళో కనిపించనేలేదా అన్నది కనీసం ఒక కంబళి ఇవ్వలేవా వాళ్ళింతసేపు వానలో చీకి ఉన్నారు పాపం అన్నాడు సన్యాసి ఆవిడ గతుక్కుమన్నది కొద్ది రోజుల క్రితం గారి కూతురు పెళ్లి జరిగినప్పుడు ఆమెకొక మంచి కంబళి దానం చేశారు ఆ సంగతి సన్యాసికి తెలిసింది కాబోలు అనుకున్నది నూరు ఆరైనా దాన్ని సన్యాసికి ఆమె ఇవ్వదలచలేదు పాత దుప్పటి ఏదైనా దొరుకుతుందేమో చూడటానికి ఆమె లోపలి గదిలోకి వెళ్ళింది రెండు మూడు దుప్పట్లున్నాయి కానీ అన్నీ గట్టివి ఇంకా చాలా కాలం మన్నుతాయి ఆ అనాథలు మురికివాళ్ళో అలగా వాళ్ళో రోగిష్టివాళ్ళో మంచి దుప్పట్లు మళ్లీ వస్తాయి కదా అని వాళ్ళకిస్తే తిరిగి ఏ రూపంలో వస్తాయో ఇంతలో ఆమెకు తన చింకిగుడ్డల బొంత జ్ఞాపకం వచ్చింది దాన్ని తాను వాడటం మానేసి చాలా కాలమైంది తీరా దాన్ని తీసి దులిపి మడుస్తుండగా ఇది కూడా అవసరానికి నిక్షేపంగా పనికి వస్తుంది చూస్తూ చూస్తూ ఎలా ఇవ్వటం ఆమెకు అయినా సన్యాసివాణ్ణి ఉత్తచేతులతో పంపడానికి లేదు గనక దాన్ని అతనికిస్తూ దీన్ని పక్కకు వేసుకుంటున్నానాయన పెద్దదాన్ని కీళ్లనొప్పులు రాకుండా ఇదే కాస్తున్నది అన్నది అమ్మా వాళ్ళు కూడా నీవయసువాళ్లే పైపిచ్చు వాళ్లకున్నదంతా పోయింది ఇది తప్ప ఇంకేమీ ఇవ్వలేవా అన్నాడు సన్యాసి తన దగ్గర ఇవ్వటానికి ఇంకేమీ లేదని ఆమె ప్రమాణాలు చేసిన మీదట సన్యాసి వెళ్ళిపోయాడు అతను రెండవ స్త్రీ ఇంటి తలుపు తట్టి లోపలికి వెళ్లి ఆమెతో కూడా ఈమెకి చెప్పినట్టే చెప్పాడు వెంటనే ఆవిడ తనకు శ్రేష్ఠిగారి కూతురి పెళ్లికి వచ్చిన కంబళి తన వద్ద ఉన్న పక్క దుప్పట్లు అన్నీ తెచ్చి సన్యాసి ముందు పెట్టి ఇంకేమన్నా కావాలా నాయనా అని అడిగింది అది పనికొస్తుంది ఇది పనికొస్తుంది అంటూ సన్యాసి ఆవిడకు ఒక్క చింకి చేప మాత్రం పడుకోవడానికి ఉంచి ఇంటగల వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు అతను వెళ్ళినాక గాలివాన మరింత తీవ్రమైంది ఒక రాత్రివేళ ఆకాశం విరిగినట్టు పిళపెళామని చెవులు పగిలే చప్పుడయింది అనాథ స్త్రీలుండే ఇంటి కప్పు పైన పిడుగుపడి కప్పు అంటుకున్నది స్త్రీలిద్దరూ ఎలాగో ప్రాణాలు దక్కించుకుని వానలోకి పరిగెత్తారు అంతకు పూర్వం వచ్చిన సన్యాసి వారిద్దరికీ ఎదురొచ్చి చెరుక చెయ్యి ఇచ్చి మఠంలోకి రండి అన్నాడు మరుక్షణం వాళ్ళిద్దరూ మఠం లోపల ఉన్నారు తాము అక్కడికి ఎలా చేరింది వాళ్ళకే తెలియదు బిడ్డలారా మీ వస్తువులు మీరే తీసుకోండి అన్నాడు సన్యాసి పాపం ఆ వానలో వచ్చిన అనాథలో అన్నది రెండవ స్త్రీ అతనితో మీరే ఆ అనాథలు అంటూ సన్యాసి మాయమయ్యాడు కథ కంచికి మనం ఇంటికి